అందరికీ జయభీములు బుద్ధవందనాలు ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము ఈ పరివర్తన బౌద్ధం అనే ప్రవచనాల కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఒక కులము ఒక జాతి ఒక రాష్ట్రము ఒక దేశము అని కాకుండా లోక కళ్యాణం గురించి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అంబేద్కర్ టీవీ ఛానల్ మాస్టర్ కీ ఛానల్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు ఒక మంచి సందేశము ఇప్పిస్తున్నందుకు ఈ అంబేద్కర్ ఛానల్ మాస్టర్ కీ ఛానల్ యజమానులకు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతూ సో మన ఇండ్లాలో కానీ ఎక్కడైనా కానీ మనం ఏమైనా కార్యక్రమం నిర్వహించే పోయే ముందు మనము శీలవంతులుగా మారాల్సి వస్తుంటూ దాన్నే తిసన్న పంచశీలాలతో మనం శీలవంతులుగా మారడానికి ఒక అవకాశం ఉంది అని చెప్తూ మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మన బుద్ధమనితో ప్రారంభించుకుందాము అందరికీ ఆహ్వానం ఈరోజు నాతో సహా మేడం కూడా విచ్చేసి ఉన్నారు ప్రతిరోజు ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆమె గారు కూడా ఒక ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ బౌద్ధమత వ్యాప్తికి కృషి చేస్తుంది సో ఆడవాళ్ళని గౌరవించాలని చెప్పడమే కాదు ఆచరణలో చూపించాలనే మేడం గారు కూడా సాహసించి మహిళల కళ్యాణం కోసం అని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మనం బుద్ధమని తీసుకుందాము బుద్ధం ధమ్మం నమామి సంఘం नमामि नमो तस् भगवतो अरहतो सम्मा नमो तस् भगवतो अरहतो सम्मा नमो तस भगवतो अर्हतो समासंबुधस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्गं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयं धम्मं शरणं गच्छामि द्वितीयंपि सङ्घं शरणं गच्छामि तृतीयं बुद्धं शरणं गच्छामि तत् अम्पी धर्मं शरणं गच्छामि तत् अम्पी सङ्गं शरणं गच्छामि पानातिपाता वेरमणि सिकापदं समादियामि आदिन्नदाना ए रमणि सिखापदम सम दिया का सुमिच्छा सिखा पदम रमणि सिखपद सम दिया भूसावादा वे रमणि पदम समादियाँ मी सूरामेराया मज्जा पामदाठाना मेरा मनी सिखा पदम समादियाँ मी साधु 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 जय भीम జై భీమ్ జై భీమ్ సో ఈ ప్రకారంగా ప్రతిరోజు మనము ఈ త్రిసన్న పంచశీలాలు స్వీకరించి కార్యం ప్రారంభించుకుంటే అది మనకు లాభదాయకంగా ఉంటుందని మనం గ్రహించాలి ఎందుకంటే మనం శీలవంతంగా ఉండి ఏ కార్యం నిర్వహించినా అది సక్సెస్ఫుల్గా ఉంటుంది మనం శీలవంతంగా లేకుండగా ఏదైనా చేసినా అది ఏదన్నా చెడు కార్యము జరగవచ్చు దానివల్ల మనము మనం ఏదో తప్పు చేశాము అందువల్ల ఈ తప్పు జరిగిందని ఫీల్ అయిపోతుంటాం మనం కాబట్టి బుద్ధం శరణం గచ్చామి నేను నా బుద్ధికి శరణు పొందుతాను ధమ్మం శరణం గచ్చామి నేను నా ధమ్మానికి శరణు పొందుతాను సంఘం శరణం గచ్చామి నేను నా సంఘానికి శరణ పొందుతానని మూడు మూడు సార్లు చెప్పుకోవడం జరిగింది వీటినే మూడు రత్నాలకు కూడా భావిస్తుంటారు మనం ఒకసారి రత్నం విలువ తెలుసుకుంటే మన జీవితాలన్నీ వీరమణిలాగా తయారైపోతాయని చెప్పడం జరిగింది మన జీవితాలకు ఎంతో గుర్తింపు ఉన్నది ప్రాముఖ్యత ఉన్నది వాటిని అన్నింటినీ మర్చిపోయి మనము దుశ్శీలుడుగా మారి దుష్కార్యాలు చేసి దుశ్యంతులాగా తయారైపోతున్నాం మనం కాబట్టి అటువంటి కార్యాలు ఏవి కూడా నిర్వకరించకుండగా నీ బుద్ధిని నువ్వు జాగ్రత్త పడుతూ నీ దమ్మానికి నువ్వు జాగ్రత్త పడుతూ నీ సంఘానికి నువ్వు శరణు పోయినప్పుడే అది నిజమైన కార్యం జరుగుతుందని చెప్పడం జరిగింది మరి అదే ప్రకారంగా ఐదు శీలాలు కూడా తీసుకోవడం జరిగింది ఐదు శీలాలు ఏంటంటే మన తల్లి మనం శీలవంతిగా శీలవంతుడుగా కన్ జన్మనిస్తుంది ఆ తల్లి మనకు జీవించున్నంతకాలం శీలవంతంగానే జీవించుండము జీవించాలని మనకు ఆశీర్వాదం ఇస్తుంది గనం మనం పెరిగినా కొద్ది వయసు పెరిగినా కొద్ది దుష్ప్రవర్తనల దు దురల్వాట్లకు బానిసలుగా మారి నా కర్మలో ఇంతే ఉన్నది నా కర్మలో ఇంతే రాసిందని చెప్పి వాటికి బానిసత్వం చేస్తు సం సంపాదించిన సంపద అంతా వాటికే ఖర్చు పెట్టి మన కనుక్కున్న సంతానాన్ని కూడా మనం గౌరవించకుండా వాళ్ళు ఏదో దేవుడిచ్చాడు అందుకే గన్నాను దేవుడిచ్చ దేవుడు జన్మనిచ్చినప్పుడు అన్నం పెట్టడా అన్నీ ఆయనే చూసుకుంటాడని ఆయన భరోసా మీద జీవించడం సబబ్ కాదు అని చెప్తూ మనం శీల మాటి మాటికి శీలవంతంగా మారాలి పాత వేరమని సిక్కాపదం సమాధియామి నేను జీవించున్నంతకాలము జీవహింస చేయనని శప్తం చేయడం అదిన్నదాన వేరమని సిక్కాపదం సమాధియామి నేను జీవించున్నంతకాలము ఇతరుల ఆస్తిని కాజేయను దొంగ పనులు చేయనని శప్తం చేయడం కామేశం మిచ్చాచార వేరమని సిక్కాపదం సమాధియామి నేను జీవించున్నంతకాలము నేను నా భార్య తప్ప పరశ్రీని సోదరిగా భావిస్తాను నేను వ్యభిచారం చేయను శబ్దం చేయడం అదే ప్రకారంగా మహిళ కూడా నేను నా భర్త తప్ప నా సోదరుడిగా భావిస్తాను నేను కూడా వ్యభిచారం చేయను శబ్దం చేయడం మరి నాలుగవది ముసావాద వీరమని సిఖాపదం సమాధి నేను జీవించున్నంతకాలము నేను అబద్ధమాడనని శబ్దం చేయడం మది ఐదవది సురామేరయ దట్టాన వేరమని శిఖాపదం సమాధి అని నేను జీవించున్నంతకాలం ఏ విధమైన మత్తు పదార్థాలు నేను సేవించను శబ్దం చేయడం ఈ ఐదు త్రిసరణాలు ఐదు శీలాలు గ్రహించిన తర్వాత ఆ రోజంతా మనది ఆనందంగా శాంతంగా గడుస్తుందని మనం గ్రహించాలి అయితే మన మన చేసే కార్యాల మీదే ఆధారపడి ఉంటాయి శాంతం కానీ ఆనందం కానీ ఎవరో ఎవరో మనతో చేయించరు ఎవరు మనకు ఏ విధమైన గైడ్ చేయరు ఎవరు నాతో చేయిస్తుండని మనం చేస్తూ ఉంటాం అదే తప్పు అని చెప్తూ మరి ఈరోజు మనము ఈ జాతక కథలలో ఒక భాగంగా మనము పక్కవారితో తల్లిదండ్రులతో ఏ రకంగా ప్రేమతో ఉండాలి తల్లిదండ్రులు పిల్లలతో ఏ రకంగా ప్రేమతో ఉండాలి మనం సమాజంతో ఏ రకంగా ప్రేమతో ఉండాలి సమాజం మన పట్ల ప్రేమ ఎలా చూపించాలి ప్రేమ అంటే ఏంటి కరుణ అంటే ఏమిటి ముదిత అంటే ఏమిటి ఈ విషయాలకు ఆధారంగా ఈరోజు మనము ఒక పాట ద్వారా మనము మన జ్ఞానాన్ని ఎలా వికాసింపజేసుకోవాలి అని చెప్తూ ఒక పాట ద్వారా మీకు తెలిపిస్తూ తర్వాత ఆ మైత్రి మైత్రిని ఎలా పోషించాలి ఎవరి దగ్గర ఉంది అది ప్రతి జీవ జంతువుల దగ్గర ఉన్నది ప్రతి మానవుడి దగ్గరకు ఉంది ప్రతి మహిళ దగ్గర ఉంది ప్రతి పురుషుడి దగ్గర ఉంది కానీ అవి మన దగ్గర ఉన్నట్టు మనకు తెలియక వాటి గురించి మనం పట్టించుకోకుండా అంత పైన ఎవరో ఉన్నారు ఆయన చూసుకుంటాడు అని ఆయన మీద భరోసా చేస్తే ఆయన ఎంతమందిని చూస్తాడు అది కూడా ఆలోచించాలి మనం మనము ఇద్దరు పిల్లలను అనుకొని వాళ్ళని చూసే ప పరిస్థితులు మనకు లేవు మరి దే దేవుడు అనేవాడు ఉంటే ఉండనివ్వండి సృష్టిస్తే సృష్టించనివ్వండి ఆయన ప్రతిసారి నా ఇంట పడకండి మీ పనులు మీరు చేసుకోండి అని చెప్తాడు మీరు జీవించే మార్గం ఎంచుకోండి అని చెప్తాడు కానీ మనము ఇరవై నాలుగు గంటలు ఈ సృష్టి ఎట్లా జరిగింది ఎవరు సృష్టించరు ఒకరు ఉన్నారు కదా ఒకరు ఉన్నారు కదా ఉంటే ఉండనివ్వండి మీరు ఏం చేస్తారు ఆయన గురించి తెలుసుకొని పుట్టలకెళ్ళి వస్తేనే నిలబడని జన జనాలు దేవుడు దేవుడు ప్రత్యక్షమైతే ఏం చేస్తారు మీరు కాబట్టి అవన్నీ మనకు ఆచరించే విషయాలు కావు కాబట్టి మన నిజ నిజ జీవితాన్ని చక్కగా నిలుపుకోవడమే మంచిదని చెప్పడం చెప్తూ ఈ మన మాస్టర్జీ అని గొప్ప కవి గాయకుడు నాటక రచయిత ఆయన గారు రాసిన పాటనే ఇది జ్ఞానజ్యోతి వెలిగించు चीकटनी तो बुद्धुड़ी मार्ग में मुक्तिगा भावेंचू ज्ञान ज्योति वेल गिनचू चीकटनी तो बुद्धुड़ी मार्ग में मुक्तिगा भावेंचू జ్ఞానజ్యోతి వెలిగించు అజ్ఞానము చీకటి అంత కచీకటి చీకటి ఆవేశం ఇంకో చీకటి అజ్ఞానము చీకటి అంత కోపముక చీకటి ఆవేశం ఇంకో చీకటి ఆ చీకటులను తొలగించే బుద్ధుడి మార్గమే శరణ్యమును ఆ ఆచీకటులను తొలగించే బుద్ధుడి మార్గమే శరణ్యము ఆ ఇంటిలో ఆనందము ఆ ఇంటిలో ఆనందము జ్ఞానజ్యోతి వెలిగించు చీకటిని తొలగించు బుద్ధుడి మార్గమే ముక్తిగా భావించు జ్ఞానజ్యోతి వెలిగించు చెడు స్నేహం ఒక చీకటి చెడు పనులు ఒక చీకటి చెడు చెడు చరియే చీకటి చెడు స్నేహం ఒక చీకటి చెడు చెడు పనులు ఒక చీకటి చెడు చర్యే చీకటి ఆచీకటులను తొలగించే ధమ్మ పదములో పాదముడు దాచీకటులను తొలగించే ధమ్మ పదములో పాదముడు ఆ అడుగులే స్వర్గము ఆడుగులే స్వర్గము జ్ఞానజ్యోతి వెలిగించు చీకటిని తొలగించు బుద్ధుడి మార్గమే ముక్తిగా భావించు జ్ఞానజ్యోతి వెలిగించు అవినీతి ఒక చీకటి క్రమము ఒక చీకటి మోసమే చీకటి ఆచీకటులను తొలగించే అష్టాంగమెని ఆ ఆచీకటులను తొలగించే అష్టాంగమె రక్షహని ఆ आचरणये स्वर्गमु आचरणये स्वर्गमु बुद्धं शरणमु गच्छामि धम्मं शरणमु गच्छामि बुद्धं शरणमु गच्छामि धम्मं शरणमु गच्छामि సంగం శరణము గచ్ఛామి సంగం శరణము గచ్ఛామి సంగం శరణము గచ్ఛామి సంగం శరణము సంగం శరణం గచ్ఛామి సో ఈ రకంగా మనము మన జ్ఞానజ్యోతిని వెలిగించి చీకటిని తొలగించుకుంటే ఆటోమేటిక్ కూడా మీరందరూ కూడా బుద్ధుడయ్యే అవకాశాలు ఉన్నాయని బుద్ధుడే చెప్పడం జరిగింది నేను చెప్పడం కాదు ఆచరణ చేస్తే సాధించ సాధించని దంటూ లేదు సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని చెప్పడం జరిగింది సో ఆ రకంగా అత్తదీపభవ నువ్వు ఒక్కొక్క జ్యోతిగా మారి ఆ వెలుగులో నువ్వు నడుస్తూ ఇతరులను కూడా ఆ బాటలో నడిపించడమే బౌద్ధం అని చెప్తూ మరి ఇంతకు పూర్వం మనము కరుణ గురించి తెలుసుకుందాం అనుకున్నాము ఆ కరుణ ఎటువంటిదంటే మరి రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట చిన్న చిన్న గణరాజ్యాలు ఉండేవి ఆ గణరాజ్యాలలో ఒక రాజు ఇంకొక రాజు మీద యుద్ధం ప్రకటించి ఎదుటి రాజు బలహీనుడైతే ఆయన మీద అత్యాచారం లాగా యుద్ధం ప్రకటించి ఆ అంతా లాక్కొని తన రాజ్యంలో కలుపుకోవడం జరిగేది ఆ రకంగా ఒకరికొకరు క్రూరంగా మానవుడనే లక్షణాలే మర్చిపోయి ఇతరుల ఆస్తిని కాజేద్దాం ఇతర భార్యలను కాజేద్దాం ఇతరుల వస్తువులను కాజేద్దాం మరి రాజు అయినప్పుడు ఈ కార్యాలు చేసినప్పుడు తన దొంగ పనులు చేసినట్టే ఇతర రాజ్యం కోరడం ఇతరుల భార్యలను కోరడం ఇతరుల ఆస్తిని లో లూటీ చేయడం సో కాబట్టి అందులో మైత్రి ఉంది సో కాబట్టి ఒక రాజు లేక లేక తనకు ఒక కుమారుడు పుడితే ఆ రాజు మొదటి నుంచే ఈ బుద్ధ ప్రవచనాలు విని బుద్ధుడికి చాలా ప్రభావితుడై బుద్ధుడు కరుణ గురించి సందేశం ఇస్తున్నప్పుడు ఓహో కరుణ అంటే ఇట్లా ఉండాలా నా భార్యను నేను ప్రేమించాలా నా పిల్లలను నేను ప్రేమించాలా ఇది కర్మ సిద్ధాంతం కాదని చెప్పినప్పుడు నేనేదో కర్మకు పెళ్లి చేసుకున్న కర్మకు పిల్లలు కనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను ఇది నా మైత్రి వల్ల ఇష్టంతో కనుక్కున్న పిల్లలు కాబట్టి కష్టం మనకుండగా వాళ్ళని ఇష్టంతోనే పెంచాలని ఎప్పుడైతే బుద్ధుడు అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయని చెప్పినప్పుడు ఆమె మనకు దాసి కాదు సేవకురాలు కాదు మన సహధర్మచారిని మన అన్ని కష్టాలలో తన మన తల్లి మనల్ని కని రెండు మూడు సంవత్సరాలే మనల్ని అన్ని విధాల సేవలు చేసి మనం ఎదిగినా కొద్దీ తన మనల్ని దూరం చేసేస్తూ ఉంటుంది కానీ అదే మనకు ఒక పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినప్పుడు ముప్పై ఏండ్లు వచ్చినప్పుడు మనం వివాహానికి ఇప్పుడు గడియ వచ్చిందని ఒక మహిళతో మనకు వివాహం చేసినప్పుడు ఆ మహిళ తన తల్లిదండ్రుల యొక్క వంశాన్ని వదిలేసి కన్న తల్లిదండ్రులను వదులుకొని తోటి అక్కచల్లెళ్ళను వదులుకొని అన్నింటినీ త్యాగం చేసి ఒక త్యాగమూర్తిగా మన ఇంటికి వచ్చి మన ఇంటి మన వంశాన్ని నిలబెట్టింది మనకు పిల్లల్ని ఇచ్చింది మనని తండ్రి చేసి తల్లి తండ్రిని చేసింది తన తల్లి అయింది మన తల్లిదండ్రుని అవతాతలుగా మార్చింది మరి జీవించున్నంత కాలము తల్లి చేయనన్ని సేవలు కూడా అన్ని విధాల సేవలు చేస్తుంటాను ఇంతకంటే గొప్ప మహిళా గుణం గురించి మనం ఏం చెప్పుకుందాం మహిళలకు రెండు చేతులు నిరంతరంగా మనము దండం పెట్టుకోవాలి వాళ్ళు సో కాబట్టి ఆ ప్రకారంగానే ఈ రాజుగారికి ఒక సమంత రాజు గారికి లేక లేక ఒక పుత్రుడు జన్మించడం పుట్టినప్పటి నుంచి అబ్బాయికి ఆయన మైత్రి గురించి చెప్పేవాడు మన పైన ఎవరన్నా ధైర్యం దౌర్జన్యం చేసినా మనం వాళ్ళకు ప్రేమనే పంచాలని చెప్పి మరి అబ్బాయి ఉంటూ ఉంటూ అట్లా నడవడం ప్రారంభించడం జరిగింది మరి ఆ చిన్న అతను రాజరికం చాలా చిన్నది మరి ఇంత ఇంతమంది చెప్పుకున్నట్టు బలమున్న రా బలమైన రాజు అయితే రాక్షసత్వం ఎక్కువ ఉంటుందేమో ఆయన లోపల చిన్న రాజ్యాల మీద పడి వాళ్ళని లాక్కోవడం వారి బాల్య పిల్లలను కూడా తన బలం బలం బలము ప్రయోగించి ఆమెను తన భార్యగా మార్చుకునే పరిస్థితులు చాలా ఉన్నాయి అందుకే అప్పుడు రాజులు ఏం చేసే చేసేవాళ్ళంటే భూ భూమ భూమిలోంచి రహస్య మార్గం ద్వారా ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే రాజుగిన పట్టుబడితే అతన్ని బానిస చేసి బందీఖానలో వేసేవాళ్ళు ఆ వనవాసం తను పడలేక ఈ అబ్బాయి పుట్టడము మా అబ్బాయిని ఎంటబెట్టుకొని ఆ రహస్య మార్గం ద్వారా ఇంకొక రాష్ట్రానికి ఆయన యుద్ధంలో ఓడిపోయినాక నేను బానిస అయిపోతా గ్రహించి ఆ అబ్బాయిని తీసుకొని ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోవడం జరిగింది మరి అక్కడ పోయిన తర్వాత ఆహారం ఎవరు పెడతారు ఆయనకి ఆయన సాధారణ మాన రాజు కాదు సాధారణ మానవుడు మారి ఒక కుమ్మరతం దగ్గర ఆయన కుండలు చేస్తూ జీవించడం జీవనం సాగడం జరిగింది సో అప్పుడు కూడా అబ్బాయికి అతను అదే చెప్తున్నాడు ఒక రోజు కాకుండా రోజు మన మైత్రి ద్వారా మన కరుణ ద్వారా మన రాజ్యం మనం మన రాజ్యం ఒక రోజు మనకు చేతికి వస్తుంది నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు మైత్రి ద్వారానే ఆ రాజ్యాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పి తండ్రి తనకు సందేశం ఇస్తాడనమాట సో ఆ అబ్బాయి చెల్లించకుండాగా అలా అలా పెద్దగవుతూ అదే కుమరతం దగ్గర కొన్ని ఆవులు దూడలు మేకలు ఇవన్నీ ఉంటే ఆ అబ్బాయి ఏమో ఆ తల్లి తల్లి తండ్రి ఏమో కుండలు చేస్తూ ఉంటే ఆ అబ్బాయి ఏమో ఆ మేకలను తీసుకొని అడిగిపోయి వాటిని మేపుకొచ్చేవాడు సో ఆ సందర్భంగా మరి ఆ సందర్భంగా మరి ఆ అబ్బాయికి ఒక దినము ఏ రాజు ఏ రాజ్యాధికారం వీలది పులగొట్టాడు ఆ రాజే ఆ అడవికి రావడము ఆయన గారు వేట చేసి చేస్తున్న చేసి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈ అబ్బాయి చాలా చక్కటి బాంసురి వాయించేవాడు మా బాన్సురిని నిన్న తర్వాత రాజు పులకిత్తుడైపోయి ఎవరు ఈ అడవిలో ఇంత చక్కదనంని నాదాన్ని సృష్టిస్తున్నాడు అని చెప్పి వెతికొస్తే ఆ అబ్బాయి ఒక చెట్టు మీద కూర్చొని ఆ బాంసురి వాయిస్తుంటే ఆ అబ్బాయిని మళ్ళా పిలుచుకొస్తే అబ్బాయి రాజుగారి ముందొచ్చి రెండు పాటలు పాడి మరి ఆ బా బా బాన్సుని వాయించిన తర్వాత అతను నిద్ర వస్తుంది అక్కడ తల తలదిండు లేదని ఈ అబ్బాయి త తొడ మీదే తలపెట్టి పండుకున్నాడు ఈ అబ్బాయికి తెలుసు వితనే నా మా తల్లిదండ్రు మా రాజ్యాన్ని కొల్లగొట్టాడు మా అమ్మనాన్నని చాలా ఇబ్బందులు పెట్టాడు అయినా అబ్బాయి అని తలుచుకుంటే అతన్ని ఒక తన తొడ పండుకున్నాడు మెడపే మెడపిస్కి నంపేయచ్చు కత్తిపెట్టి చంపే పొచ్చే చంపేయచ్చు కానీ మైత్రి వాళ్ళ నాన్న చెప్పిన మైత్రి ద్వారా అబ్బాయిని అతను చంపలేదు సో అతని గాఢ నిద్ర నుంచి అతన్ని మేల్కోదనియకుండా తను రక్షించిన తర్వాత రాజుగారు లేచి ఎవరబ్బాయి మీరు ఇంత చక్కగా ఈ అడవిలో ఇంత చక్కటి బాంస్రి వాయిస్తున్నావు చక్కటి మాటలు మాట్లాడుతున్నావు నన్ను నీ ఒళ్ళో పెట్టుకొని నన్ను నాకు తల్లిదండ్రుగా మారిపోయాను ఎవరు నువ్వు అంటే అతను అన్నీ చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని ఆ రాజు ఏమంటాడంటే నేను రాక్షసుడిని నన్ను నాకు నువ్వు ఇంత చక్కటి మైత్రి చెప్పావు నాకు మరి నువ్వు ఎవరంటే అబ్బాయి అది కూడా ఇంకా చెప్పలేదు కానీ నా రాజ్యాధికారాన్ని నీకు ముఠజెప్తున్నానని చెప్పి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి రాజ్యాపీఠం రాజ్యపీఠ పీఠం మీద కూర్చోబెట్టి రాజుగా మార్చడం జరిగింది సో ఆ రకంగా ఆ అబ్బాయిలో మైత్రి ఉండింది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు మైత్రితో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ మైత్రి ద్వారానే మళ్ళా తన రాజ్యాన్ని వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు తన ఆ రాజ్యాధికారం చేయడం జరిగింది ఆ రకంగా మనం కూడా మైత్రి గుణంతో ఉండి మన తల్లిదండ్రులతో మైత్రి పెంచు పెంచుకొని ఫ్రెండ్స్తో కూడా మైత్రి పెంచుకొని మనము చక్కగా ఉండాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్కి ఛానల్కి అంబేద్కర్ ఛానల్ ఇక్కడ సభ్యులకు అందరికి కూడా మంగళం జరిగాక మంగళం జరిగాక మంగళం జరిగాక అని చెప్తూ సబ్ క

सकल जन जीव जन्तु की उसका मंगल हो ये रे। जन मंगल, जन मङ्गल जन जन मङ्गल जन जन सुखिया हो ये रे। नमो बुद्धाय नमो दमाया नमो संघाय साधु 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 बुद्धम नमा धम्म नमा संगम नमा भीम नमा भीम नमा भीम नमा जय भीम इफ यू लाइक दिस वीडियो प्लीज लाइक इट शेयर इट And for more videos, please subscribe to our channel.